దేవుని ఆరు దేవుడు ఎం దేవదాసు అయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ స్వస్థత సార కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు గణపవరం గ్రామంలో డిగ్రీ కాలేజ్ ఎదుటి ఉన్న బైబిల్ మిషన్ మందిరంలో స్వస్థత ప్రార్థనలు చేయబడుచున్నది ఈ ప్రార్థనల ద్వారా వేలాది రోగులు బాగుపడుచున్నారు సంతానము లేని వారికి కలుగుతున్నది క్యాన్సర్ పక్షవాతం క్షయ ఉబ్బసం కుష్టు బీపీ షుగర్ కడుపు నొప్పి పోలియో మెదడువాపు మొదలగు రోగములతో బాధపడుతున్న రోగులు స్వస్థత పొందుతున్నారు గ్రొడ్డి వారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు చెవిటివారు వారు విలుచున్నారు స్త్రీలకు కలిగిన ప్రత్యేక వ్యాధులను దేవుడు బాగు చేయుచున్నారు విశ్వాసము ఉంచట మీ పని ప్రార్థించుట మా స్వస్థపరచుట దేవుని పని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాం ఈ స్వస్థతశాల కార్యక్రమములు జరిగించుట కార్టినల్ రెవరెండ్ డాక్టర్ ఏ జాన్ అయ్యగారు గారు స్వస్థత వరము కలిగిన దైవజనులు బిషప్ రెవరెండ్ డాక్టర్ ఏ చార్లే జాన్ ఫిన్నీ గారు వ్యవస్థాపకులు స్వస్థత శాల గణపవరం ప్రతి నెల మొదటి శుక్రవారం వచ్చిన వారందరికీ స్వస్థత భోజనములు సిద్ధపరచబడును శుభార్త దండయాత్ర జరుగును అందరినీ హృదయపూర్వకంగా మొదట సమయం ఇంకా రాలేదు యహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే అందుకు యహోవాకు ప్రత్యక్షమై ప్రవక్తకు హగ్గయ్య ద్వారా సెలవుచ్చినది ఏమనగా ఈ మందిరం పాడై మీరు సరంబీ వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా కాబట్టి సైన్యముల గతపతి ఒక యుహోవా సెలవుచ్చినది ఏమనగా మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనుడి దేవుడి వాక్యం దీవించను కాక ఆమెన్ సర్వోన్నత మహిమోన్నత మహిమ కలిగిన రాజా మీ కొందనాలు స్తోత్రములు స్థుతులు చెల్లించుకున్నాం తండ్రి మీ ఉచితమైన కృపను బట్టి దయాన్ని బట్టి కనికనాన్ని బట్టి ప్రవ్వా ఇంతవరకు మీ కాపుదల సహాయమని మాకు ఉంచున్న తండీ మీకే వందరములు స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి సమయం అందు ప్రవ్వ నయనాధిగుణండి ఆదివారపు ఆరాధన పునరుత్న దినములో ప్రవ్వా చివరి ఆరాధనలోనికి మమ్మల్ని నడిపి ారు వందములు స్తోత్రములు ప్రభా మీ దీనదాసులైన నన్ను మీ సులుచాటును మరుగుపరుచుకుని మీ పాత్రగా బోరగా వాడుకుని మహిమను పొందండి నా నోటన కొత్త మాటను ఉంచి మాట్లాడు మీరు కాదు నేనని సెలవిచ్చున్న ప్రభావ మీరే మాట్లాడింప చేసి నడిపించండి సమస్తమును మీ పాదములు ఇద్ద పెట్టి సమర్పించుకొంచు ఏసువారి సువారి పుణ్యనామను మిక్కిలు వినమగా బ్రతిమలాడబడి కొంచు నాన్న పరమ తండ్రి ఆమెన్ बलमघुमरणद्वार बन्दुनिन् बटकपोयणो वेलु तुरुरे निधिगुम्मारुेनि समाधिगुम्मा मुरुनि समाधि नापकपोयनो गेलु वा విజయా 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 ఈ అవకాశం ఇచ్చిన మన ప్రభు యేసుక్రీస్తు వారికి మహిమ 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 ఘనత కీర్తి ప్రభావములు గాక ఆమెన్ మన నెలకి యేసుక్రీస్తు వారి శుభనామన మనకు శుభములు కలుగును గాక ఆమెన్ ఒకసారి ఒక త ఒక కుమారుడు తన తల్లికి ఒక ఫోన్ చేశాడట ఫోన్ చేసి తల్లితో మాట్లాడుతున్నాడు ఏమనంటే అమ్మ మరి ఆ కుమారుడు మిలిటరీలో ఉద్యోగం చేస్తున్నాడు మిలిటరీలో ఉద్యోగం చేస్తున్నాడు కుమారుడికి కుమారుడు తండ్రి తల్లితో ఫోన్లో అంటున్నాడు ఏమనంటే అమ్మ యుద్ధంలో నా స్నేహితుడికి కాలు ఇరిగిపోయింది మరి నా స్నేహితుడిని ఇంటికి తీసుకురావాలనుకుంటున్నాను అని అని చెప్పాడట చెప్పినప్పుడు తన తల్లి అన్నదట కాసేపు ఆలోచించి సరే బాబు తీసుకురా అన్నదట రెండు రోజుల తర్వాత మరలా ఫోన్ చేశాడట ఫోన్ చేసి అమ్మ నా స్నేహితుడికి కాలు కాకు కాలే కాకుండా చెయ్యి కూడా విరిగిపోయింది అతను ఏ పని చేయలేడు మనం మరి నేను తీసుకురావాలనుకుంటున్నాను అన్నాడట అంటే కానిసేపు ఆలోచించి సరే బాబు పర్వాలేదు తీసుకురా నీ స్నేహితుడు అంటున్నావు కదా తీసుకురా అన్నదట మరలా రెండు ఆగి మరలా చెప్ మరలా ఫోన్ చేశాడట ఫోన్ చేసి అన్నాడట అమ్మ నా స్నేహితుడికి చెయ్య ఒకటి కాలు ఒకటి ఒక కన్ను కూడా యుద్ధంలో పోయింది మరి నా స్నేహితుడిని తీసుకురానా అని అడిగాడట అప్పుడు ఆ అన్నదట పర్వాలేదు బాబు తీసుకురా నీ స్నేహితుడు నువ్వెంతో తను అంటే నువ్వు తిన్నది నేను తినదే తనకు కూడా పెడదాము మనకు ఉన్నదే పెడదాము పర్వాలేదు తీసుకురా అన్నదట ఆ తర్వాత రెండు రోజులకి ఎవరు వచ్చారట అండి తన కుమారుడే వచ్చాడు ఏమీ లేవు ఒక చెయ్యి లేదు ఒక కాలు లేదు ఒక కన్ను లేదు అటువంటి పరిస్థితుల్లో తన కుమారుడు వచ్చాడు ఒకవేళ వద్దు అంటే తన కుమారుడు ఏమైపోను అవునమ్మా తన కుమారుడు వద్దు అంటే ఈమె వద్దు తీసుకురావద్దు అంటే గనుక తన కుమారుడే అటువంటి పరిస్థితిలో ఉన్నాడన్న సంగతి ఆమెకు తెలియదు కనుక మనకి భారం అయిపోతుంది వద్దు అంటే ఆ కుమారుడు ఏమైపోను అలాగనే మనం మన చేతులతో పాపాలు కాళ్ళుతో పాపాలు కంటితో పాపాలు మన దేహమంతా పాపంలతో నిండిపోయిన దేవుడు మాత్రం ఏమంటున్నారు చెప్పండి నా ఎద్దకు రండి నేను నిన్ను రక్షిస్తాను నన్ను మిమ్మల్ని నేను సొంత బిడ్డగా అంగీకరిస్తున్నాను అంటున్నారు దేవుని యొక్క ప్రేమ అంత గొప్పది దేవుని యొక్క ప్రేమ అంత గొప్పది ఇక్కడ మనం గమనించినట్లయితే గతించిన వారంలో మనం ఇస్రాయి ఇస్రాయలీలకు కలిగే ఆపదను గురించి ఇరిమియా గ్రంథం ప్రవచించిన ప్రవచనం చెప్పుకున్నాం ఇరిమియా గ్రంథం ప్రవచించిరిమియా ప్రవచించిన ప్రవచనం చెప్పుకున్నాము ఇప్పుడు హగ్గై ఎవరు చెప్పండమ్మా హగ్గై అయితే హగ్గయిలో అధ్యాయాలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే రెండు అధ్యాయాలు ఉన్నాయి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పండి రెండు అధ్యాయాలు ఉన్నాయి హగ్గయి ఏ గ్రంథమనో రాశారంటే అగ్గి గ్రంథాన్ని వ్రాసారు అగ్గి అనే మాట అగ్గి గ్రంథంలో తొమ్మిది పర్యాయములు వ్రాయబడి ఉంది ఎన్ని పర్యాయములు చెప్పండి తొమ్మిది పర్యాయములు వ్రాయబడి ఉంది హగ్గ యొక్క పుట్టి పూర్వతరాలు అనగా తల్లి తండ్రి తన యొక్క జన్మస్థానం ఏమీ కూడా వ్రాయబడలేదు బైబిల్లో ఏమీ వ్రాయబడలేదు అగ్గయి అగ్గ యొక్క ప్రవచనాలు జ ఎజ్రా జ్ఞాపకం చేసుకొని నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఆరో అధ్యాయంలో ఎజ్రా గ్రంథములో మూడు అధ్యాయాల్లో కూడా హగ్గయొక్క ప్రవచనాలు వ్రాయబడి ఉన్నవి ఎవరు రాశారంటే యజ్రా రాశారు ఎవరు ప్రవచనాలు హగ్గ యొక్క ప్రవచనాలు ఇక్కడ హగ్గయి అనగా ప్రోత్సాహము ఏం చెప్పండమ్మా ప్రోత్సాహము ఉత్సాహము ఏం చెప్పండి హగ్గయ్య అనగా ప్రోత్సాహము ఉత్సాహము అని అర్థం అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క హగ్గయి ఎందుకు ఏమి ప్రవచించాడు అంటే దేవుని మందిరము కోసము ప్రవచించాడు దేనికోసం చెప్పండి దేవుని మందిరము కోసం హగ్గయి ప్రవచించాడు అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే హగ్గయి ఇస్రాయల్ను ఉద్దేశించి దేవుని మందిరము కోసం ఎందుకు ప్రవచించాడు అంటే వారు చేస్తున్న విషయం ఏమిటంటే అందుకని ఇందాకలా ఒక మాట గుర్తు చేశాను ఇస్రాయేలీలు ఎన్ని సంవత్సరములు బబులోన్ దేశానికి బానిసలుగా కొనుపోబడ్డారు ఎన్ని సంవత్సరాలు చెప్పండి డెబ్భై సంవత్సరాలు కొనుపోబడ్డారు ఈ డెబ్భై సంవత్సరాల్లో వారు బానిసలుగా ఉన్నారు డెబ్భై సంవత్సరముల అనంతరము దానియేలు గ్రంథములో తొమ్మిదో అధ్యాయం రెండో వచ్చిలో మనం గమనించినట్లయితే దాని ఆ యొక్క దానియేలు చరిత్ర కాలము నాటికి డెబ్బై సంవత్సరములు ఏమయ్యాయో చెప్పండి పూర్తయ్యాయి సంపూర్తి అయ్యాయి డెబ్బై సంవత్సరములు సంపూర్తి అయ్యాయి అప్పుడు దానియాలు ప్రవచ అప్పుడు దానియాలు అంటున్నాడు కదా ఇర్మియా ప్రవచించిన ప్రవచన ప్రకారముగా డెబ్బది సంవత్సరములు సంపూర్ణము అవుచున్నవి అన్నాడు అప్పటికి సంపూర్ణమైన తర్వాత అంటే సంపూర్ణమవటానికి గల కారణం ఏమిటంటే ఇస్రాయేలీలు కూడా మరి భయంకరముగా దేవుని విగ్ర దేవుని విడిచిపెట్టి విగ్రహారాధన చేస్తున్నారు కనుక వారికి అటువంటి శిక్ష వచ్చింది వీరు బబులోని దేశమునకు బానిసలుగా వెళ్ళిపోయారు బబులోని దేశములో వారు బానిసలుగా ఉన్నప్పుడు వారి యొక్క పిల్ల తరము వారు దేవుని వైపు తిరిగారు కనుక వారికి డెబ్బై సంవత్సరంలో వాగ్దానం చేసిన ప్రకారముగా డెబ్బై సంవత్సరాలకు ఎక్కడికి వచ్చారు చెప్పండి ఇస్రాయల్ దేశానికి వచ్చారు ఇప్పుడు ఇస్రాయల్ దేశానికి వచ్చిన తర్వాత పదిహేను సంవత్సరాలు అయిపోయింది అట్టండి ఎన్ని సంవత్సరాలు చెప్పండి పదిహేను సంవత్సరాలు అయిపోయింది ఈ పదిహేను సంవత్సరాలు అయిపోయినా వారిలో ఒక విషయము వారిలో ఒక పని కనబడటం లేదు వారిలో ఒక ఉద్దేశము వారిలో దేవుడు ఆశించే ఒక ఉద్దేశము వారిలో ఏం చెప్పండి కనబడట్లేదు అదేమిటి అంటే హగ్గి గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచనం చూద్దాం హగ్గి గ్రంథము మొదటి అధ్యాయం రెండవ వచనం సమయం ఇంకా రాలేదు యహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే ఏం చెప్పుకుంటున్నారట అండి అక్కడ ఇమియా ప్రవచించిన ప్రవచనాలు ఈ దేశము పాడగును నిర్జనముగా నిర్జనముగా ఈ దేశము అవును ఈ దేశపు ప్రజలు ఏమవుతారు చెప్పండి డెబ్బై సంవత్సరములు బబులోనుకు కొనుభాపడతారు ఈ దేశం పాడైపోయింది అప్పటి బబులోను రాజు ఈ దేశాన్ని ఇస్రాయెల్ దేశాన్ని పాడు చేసి ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు చెప్పండి బానిసలుగా బబులోన్ దేశానికి తీసుకెళ్ళిపోయాడు ఇప్పుడు బబులోన్ దేశం నుంచి పదిహేను సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత పది డెబ్బై సంవత్సరాల తర్వాత వచ్చి పదిహేను సంవత్సరాలు గడిచిన దీనికి ఒక ఉదాహరణ చెప్తాను మనము ఒక ఊరు వెళ్ళాము అనుకోండి నెల దినాలు గడిచిపోయింది నెల దినాల తర్వాత మనం గృహానికి వచ్చాం ఇప్పుడు మనం గృహాన్ని ఏం చేస్తాం ఏం చేస్తాం చెప్పండి ఖచ్చితంగా మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉన్నా మనకు నచ్చినట్టుగా ఉండదు కదా గృహం రకరకాలుగా తయారైపోతుంది అప్పుడు మనం ఏం చేస్తాం మనకు నచ్చినట్టుగా మరలా గృహాన్ని సర్దుకుని శుభ్రం చేసుకుంటాం అలాగనే ఇస్రాయల్ దేశం అంతా పాడైపోయింది దేవుని దేవాలయం అంతా ఏమైపోయింది పాడైపోయింది దేవుని దేవాలయం పాడైపోయినా ఇస్రాయేల్ మరలా డెబ్బై సంవత్సరాలకు వచ్చినా వారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అయిపోయినా వారిలో ఏం తలంపు రాలేదు దేవాలయం బాగు చేసుకోవాలనే తలంపు రాలేదు ఏ తలంపు రాలేదు చెప్పండి దేవాలయాన్ని బాగు చేసుకోవాలనే తలంపు రాలేదు అందుకనే అప్పుడు హగ్గయ్యని దేవుడు ఏం చేశారు చెప్పండి హగ్గైలో దేవుడు ఒక ప్రవచనాన్ని పెట్టారు అప్పుడు హగ్గై ఈ దగ్గరకు వచ్చి ప్రవచిస్తున్నాడు ఏమని ప్రవచిస్తున్నాడు అంటే అక్కడ మొదటి వచనం మనం గమనించినట్లయితే మొదట అధ్యయము మొదటి వచనం దరి రాజైన దర్యావేశం ఏలుబడి రెండవ సంవత్సరము ఆరవ నెల మొదటి దినమున ప్రవక్త యూ హగ్గై ద్వారా యూధాదేశము మీద అధికారి యగు శయల్తి ఏలు కుమారుడైన జలుబాబేలుకును ఇక్కడ ఎవరు చెప్పండి అమ్మా దేశమునకు అధికారి అప్పటి దేశపు బబులో అధికారి దేశమునకు అధికారి అంటే ఎవరు రాజు ఎవరు చెప్పండమ్మా బబులోను రాజు ఎవరు అంటే అమ్మ జరుబాబేలు అప్పటికి రాజు ఎవరు చెప్పండమ్మా జరుబాబేలు జరుబాబేలును ప్రధాన యాజకుడైన యహోజాదాకు కుమారుడైన యుహోష్వాకును యుహోవ ప్రత్యక్షమే ఇలాగో సెలవిచ్చును సైన్యముల కదా పెద్ద యహోవ ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా సమయం ఇంకా రాలేదు ఏమంటున్నారట అండి సమయం ఇంకా ఎవరితో చెప్తున్నారంటే ప్రోత్సహిస్తున్నారు ఎవరిని ప్రోత్సహిస్తున్నారంటే ఆ దేశపు అధికారి అనగా ఆ దేశపు రాజు అయిన జరుబాబేలు ఎవరు చెప్పండమ్మా జరుబాబేలును అలాగనే యాజకుడైన యుహోష్వాను దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి ప్రేరేపిస్తున్నారు ప్రేరేపించి వారితో మాట్లాడుతున్నారు వారితోను ఇస్రాయేలీలతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే జనులందరూ అనుకుంటున్నారట ఏమని సమయం ఇంకా రాలేదు దేనికోసం అమ్మ మందిరమును పాడైపోయింది మందిరం అయితే ఏమైపోయింది చెప్పండి నాలుగో వచనంలో ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇంట్లో నివసించుటకు ఇది సమయమా ఏమంటున్నారు చెప్పండి మందిరం పాడైపోయింది కానీ మందిరమును బాగు చేయాలనే సమయం ఇంకా ఏం రాలేదట్టండి రాలేదు అని జనులు అందరూ చెప్పుకుంటున్నారటండి ఇక్కడ మనం గమనించినట్లయితే మీ అందరికీ ఒక మాట గుర్తు చేస్తాను ఇస్రాయేలీలు ఇర్మియా ప్రవక్త ప్రవచించినప్పుడు ఇస్రాయేలీలు గురించి ప్రవచించిన ప్రవచనము ఇస్రాయేలీని తీసి ఎవరిని పెట్టమన్నాను ఎవరిని పెట్టమన్నాను మనల్ని పెట్టుకోమన్నాను కదమ్మా ఇస్రాయ్ళ్ళకు బదులుగా ఎవరిని పెట్టుకోమన్నాను మనల్ని పెట్టుకోమన్నాను ఇప్పుడు మందిరానికి బదులుగా ఎవరిని పెట్టుకోవాలి మనల్ని పెట్టుకోండి అమ్మా ఇప్పుడు ఎవరికాలి మందిరానికి దగ్గర ఎవరి పేరు రాయాలి చెప్పండి మీ పేరు రాసుకోండి మందిరానికి దగ్గర మీ పేరు రాసుకోండి ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ వీరు అందరూ కూడా ఇస్రాయలీలందరూ బానిసలుగా బబులోన్ దేశంలో ఉంటే దేవుడు వారి వారి యొక్క మార్పును చూసి వారి మరణ విని వారిని ఎక్కడికి తీసుకొచ్చారు డెబ్బై సంవత్సరాలు అయిన తర్వాత ఇస్రాయల్ దేశానికి తీసుకొచ్చారు తీసుకొచ్చి పదిహేను సంవత్సరాలు అయిపోయినా వారిలో ఏం రాలేదటండి మార్పు రాలేదు ఏం రాలేదు చెప్పండి ఏం రాలేదు అంటే మందిరము బాగు చేసుకోవాలనే మార్పు రాలేదు అంటే దానికి నేను చెప్తాను ఇప్పుడు మందిరానికి బదులుగా ఎవరిని పెట్టుకోమన్నాను మనల్ని పెట్టుకున్నాం మనల్ని పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఏం చేయ మనం ఏం చేస్తున్నామంటే మనము దేవుడు మనల్ని దీవించారు మనకొక ఒక కుటుంబాన్ని ఇచ్చారు మనకొక బిడ్డల్ని ఇచ్చారు మన కుటుంబ బిడ్డలు పెద్దవారు అవుతున్నారు చదువుతున్నారు చదువుల్లో పాస్ అవుతున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి మనం గృహాలు కట్టుకుంటున్నాం వ్యాపారం చేస్తున్నాం వ్యాపారం ప్రారంభించాం చేస్తున్నాం అభివృద్ధి అవుతుంది ఉద్యోగాలు వచ్చి అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఏం చేయట్లేదు అమ్మా బాప్తీసం వారు ఏం చేయట్లేదు చెప్పండి పొందట్లేదు ముప్పదంతులు వారు ఎక్కడుండిపోయారు ముప్పదంతుల్లోనే ఉండిపోయారు అరువుదంతుల వారు ఎక్కడుండిపోయేరు అరువుదంతుల్లోనే ఉండిపోయారు నూరంతుల వారు ఎక్కడుండిపోయారు నూరంతుల్లోనే ఉన్న వీళ్ళకి ఏ ఉద్దేశాలు లేవు అమ్మ ఒక అంశం తర్వాత కుటుంబ అంశాలు ఒక తర్వాత ఒకటి ఒక తర్వాత ఒకటి చేసుకుంటున్నారే తప్ప ఎవరు తలంపు లేదు దేవుని తలంపు లేదు అమ్మ దేవుని తలంపు లేదు ఇక మందిరము దానికి మనం పెట్టుకుంటే మన పరిస్థితి ఎలా ఉంది అంటే మనం దేవుని తలంపు లేదు కానీ ఎవరు తలంపు కలిగి ఉన్నామని చెప్పండి మన సొంత తలంపులను కలిగి ఉన్నాం ఏమంటున్నారు అంటే ఇంకా సమయం రాలేదు అట్టండి దేనికోసం అదే కదా అంటారు కదా చాలామంది ఏమ బాప్తిసం పొందేవా అంటే ఏమంటారు చెప్పండి ఏమునండి ఇప్పుడునండి ఎప్పుడు దేవుని సెలవునండి ఎప్పుడో సెలవు దేవునికి అయిపోయిందో లేదా ఎప్పుడో సెలవు అయిపోయింది దేవుడు అంటున్నాడు కదా ఇదే రక్షణ దినము ఇదే అనుకూలమైన సమయము నా ఎద్దకు వచ్చి నేను ఎంత మాత్రమును త్రోసివేయేవాడను కాను అని దేవుడు ఎప్పుడో సెలవిచ్చారు కదా ఇంకా ఏమంటారు చెప్పండి ఇంకా సమయము రాలేదు సమయం రాలేదు అంటూ ఉంటూ ఉంటారు ఇంకా మనం గమనించినట్లయితే రెండవ వచనంలో సమయం రాలేదు అందుకు యహోవ వాకు ప్రత్యక్షమై ఇలాగూ నాలుగో వచనం ఏం చెప్పండి అమ్మా నాలుగో వచనంలో దేవుని యొక్క దేవాలయం ఏమైపోయిందటండి పాడై ఉండగా మీరు సరంభి వేసిన ఇది సమయమా అంటే మన దేవ మనం మందిరానికి బదులుగా ఎవరిని పెట్టుకున్నాం మనల్ని పెట్టుకున్నాం ఇప్పుడు మనమైతే ఏం చేస్తున్నాం అంటే మంచి వస్త్రాలు వేసుకుంటున్నాం మంచి ఆభరణాలు వేసుకుంటున్నాం మనం చాలా బాగున్నాం అనుకుంటున్నాం కానీ మన హృదయం హృదయమంతా ఏమైపోయిందటండి పాడైపోయింది ఎవరికి ఇష్టంగా లేదు దేవునికి ఇష్టముగా లేదు మనం మంచి గృహాల్లో ఉంటున్నాము అనుకుంటున్నారు కానీ వారి యొక్క మందిరం ఏమైపోయిందో వారు గ్రహించట్లేదు మనం మంచిగా ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటున్నాం కానీ మన ఆత్మ ఏమైపోయిందో మనం ఏం చేయలేదు చెప్పండి గ్రహించట్లేదు మన ఆత్మ ఎలాగుందో గ్రహించట్లేదు అలా అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క మరి హగ్గై చెప్తున్న మాట ఏమిటంటే ఆరో వచనం చూద్దాం హగ్గై ఆరో వచనంలో మనం గమనించినట్లయితే మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను మీరు భోజనము చేస్తునను ఆకలి తీరకై ఉన్నది పానము చేస్తునను దాహము తీరకై ఉన్నది బట్టలు కప్పుకొరుచునను చలి ఆగకున్నది పరివార కష్టము చేత జీతము సంపాదించుకునను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టు ఉన్నది ఎలా ఉందటండి అమ్మ ఇప్పుడు వీరు అందరూ అనుకుంటున్నారు పదిహేను సంవత్సరాల్లో వీరు చాలా స్టెబిలిటీగా తయారైపోయారు వీరు చక్కగా మంచి గృహాలు సంపాదించుకున్నారు మంచి వ్యాపారాలు చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు మేము మంచి బట్టలు వేసుకున్నాం మేము చాలా బాగున్నాం అన్నీ బాగున్నాయి మేము అనుకున్నాం అనుకుంటున్నారు కానీ వాళ్ళ పరిస్థితి ఎలాగుందటండి ఆహారం తీసుకుంటున్నా వాళ్ళకి ఏమవ్వట్లేదు ఆకలి తీరట్లేదు చలి కాసుకుంటున్నా వారికి ఏమవట్లేదు చలి తీరట్లేదు వారు ఉద్యోగం కష్టపడి జీతం సంపాదించినా ఆ జీతం ఏమైపోతుందటండి చిల్లి సంచిలో వేసినట్టు అయిపోతుంది అంటే వారు ఎందుకు అలాంటి పరిస్థితిలో ఉన్నారు అంటే వారు అనుకుంటున్నారు మేము మంచి ఆహారం తీసుకుంటున్నాం అనుకుంటున్నారు కానీ వారి యొక్క అంతరంగం అంతా కూడా ఏమైపోతుంది చెప్పండి పాడైపోతుంది అంతరంగం అంతా పాడైపోతుంది అంతరంగం అంతా పాడైపోతుంది అది వారు గ్రహించట్లేదు కానీ మేము మంచి ఆహారం తీసుకుంటున్నాం మంచి పరిస్థితిలో ఉన్నాము కానీ మాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటున్నారు ఇక్కడ ఎందుకు అలా జరుగుతుందంటే కేవలము దేవుని మందిరము ఏం చేస్తున్నారు చెప్పండి నిర్లక్ష్యము చేస్తున్నారు మన హృదయాన్ని ఏం చేస్తున్నాం చెప్పండి నిర్లక్ష్యము చేస్తున్నాం మన హృదయాన్ని మీరు అందరూ అనుకోవచ్చు అమ్మగారు మేము ఎప్పుడూ బాప్తీసం పొందాం బాప్తిసం పొందితే ఏ స్థానంలో ఉన్నావు ముప్పది ముప్పది వరుసలో ఉన్నావా ముప్పదివంతుల వరుసలోనే ఉండిపోయావా బాప్తీసం పొందినవా మేము బాప్తిసం పొందినట్టు ఆ వరుసలోనే ఉండిపోయావా అంటే చిన్నపిల్లలు పుట్టినవారు పుట్టినట్టే ఉన్నారనుకోండి ఉపయోగం ఏమైనా ఉంటుందండి అమ్మ పుట్టినవారు నెలబిడ్డలాగా ఎప్పుడు చూసినా సంవత్సరం అయిపోయినా రెండు సంవత్సరాలు అయిపోయినా ఆ నెలబిడ్డలాగే ఉన్నాడు అనుకోండి ఉపయోగం ఏమైనా ఉంటుందండి రేణింపు ఏమన్నా ఉంటుందా సంతోషం ఏమైనా ఉంటుందా బాప్తీసం పొందిన వారం బాప్తీసం పొందిన మెట్టి దగ్గరే నిలబడిపోయామనుకోండి ఉపయోగం ఏమైనా ఉంటుందా దేవునికి మనం ఏమి ఎదుగుతున్నాము ఎలాగున ఎదుగుతున్నాము మన ఆత్మీయ జీవితం ఎలాగున ఉన్నది ఇక్కడ మనం గమనించినట్లయితే వీరందరూ అనుకుంటున్నారు కదా సరంభీయగలిగిన గృహాల్లో మేము ఉంటున్నాము అనుకుంటున్నారు కానీ వారి హృదయం అంతా ఏమైపోయింది చెప్పండి పాడైపోయింది పాడైపోయింది వారు ఆకలి తీర్చుకుంటున్నాము అనుకుంటున్నారు వారు ఆకలి తీరటం లేదు వారు కష్టపడుతున్నాం సంపాదించేస్తున్నాం అనుకుంటున్నారు ఆ సంపాదన అంతా ఏమైపోతుంది చెప్పండి చిల్లి సంచిలో అయిపోతుంది ఇంకా వారు చేయుచున్న పనులు దేవుడు వారి పట్ల చేయుచున్న వారు చేయుచున్న పనులను మనం గమనించినట్లయితే హగ్గి గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన నుంచి చూద్దాం హగ్గి గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవం నుంచి ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగును కట్టుకుని తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షారసమునైనను తైలమునైనను ఏ విధమగు రో భోజన పదార్థమునైనను ముట్టి నీడల ఆ ముట్టి ప్రతిష్ఠితమగున రాజుకులడు అడుగగా వారు కాదనరి శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టివాటిలో దేనినైనా ముట్టిన తాను ముట్టినది అపవిత్ర మగునాయని అపవిత్ర మగునాయని అడుగగా యాజకులు అది అపవిత్రమగును అని అప్పుడు హగ్గయి వారికి లాగు ప్రత్యుత్తరం ఇచ్చాను ఇక్కడ మనం గమనించినట్లయితే హగ్గయి ఈ స్రాలు చేర్చున్న పాపమును మరొకసారి ఏం చేస్తున్నారు చెప్పండి గుర్తు చేస్తున్నారు ఒకటి వారు పదిహేను సంవత్సరాలు అయిపోయినా దేవుని మందిరం బాగు చేసుకోవాలని వారికి ఏమాత్రము కూడా ఉద్దేశము లేదు ఇంకా ఏమనుకుంటున్నారు చెప్పండి సమయము ఇంకా రాలేదు రాలేదు అనుకుంటున్నారు ఇక మూడో విషయం ఏమిటంటే వీరు దేవునికి ఏం చేస్తున్నారు అండి ప్రతిష్ఠార్పణలు అర్పిస్తున్నారు హోమములు చేస్తున్నారు ధూపద్రవ్యములు చేస్తున్నారు బలు ఇస్తున్నారు అర్పణలు ఇస్తున్నారు అయితే ఎలాగిస్తున్నారు అమ్మ ఈ యొక్క హగ్గే అడుగుతున్నాడు కదా ప్రధాన యాజకులను అడుగుతున్నారు వా ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగును కట్టుకొని ఏం చేస్తున్నాడు మాంసమును వస్త్రపు చెంగు కట్టుకొని మెడ మీద వేసుకుని అతను ఏం చేస్తున్నాడు చెప్పండి అమ్మ దేవునికి అర్పణలు అర్పిస్తున్నాడు ఇప్పుడు వాసం వస్తుందా రాదా అమ్మ అది మంచి పద్ధత కాదా మంచి పద్ధత కాదు కదా అప్పుడు యాజకులను అడుగుతున్నాడు అగ్గై ఇలాగూ చేయటం వల్ల అపవిత్రమా కాదా అని అడిగితే యాజకులందరూ ఏం చెప్తున్నారు చెప్పండి అపవిత్రమే వారు చేసేది అపవిత్రమే అది అలాగూ చేయటం అపవిత్రమే మీరు అందరూ అనుకోవచ్చు అమ్మగారు మేము ఎప్పుడు మాంసాన్ని చెడుగు కట్టమండి అనుకోవచ్చు అవును అనుకున్నారా లేదు ఈ పాటికి అనుకుని ఉంటారు కదా అయితే దానికి నేను చెప్తాను పాపములో ఉండిపోయి పాపముతో సహవాసం చేస్తూ పాపంలోనే మునిగి తేలుతూ పాపములోనే మనం నడుచుకుంటూ దేవునికి అర్పణలు అర్పిస్తే దేవునికి ఏమంట ఏమవుతాయి చెప్పండి అవి అమ్మ ఏమవుతాయి అపవిత్రమవుతాయి ఏమవుతాయి చెప్పండి అపవిత్రమవుతాయి మనమేమి చెంగుకు మాంసం కట్టుకోము ఒక దేశం ఉందటండి ఆ దేశంలో ఒక వ్యక్తి ఎవరైనా ఒక వ్యక్తిని హత్య చేస్తే హత్య చేసిన హత్య చేయబడి చంపబడిన ఆ యొక్క శవాన్ని తీసుకొచ్చి ఎవరైతే హత్య చేశారో ఆ హత్య చేసిన వ్యక్తికి మెడక్ కట్టేస్తారటండి శవాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారండి శవాన్ని తీసుకొచ్చి ఏ వ్యక్తి హత్య చేశాడో ఆ హత్య చేసిన వ్యక్తికి హత్య చేయబడిన శవాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారటండి మెడ కట్టేస్తారు ఇప్పుడు ఈ యొక్క భయంకరమైన దుర్వాసన ఎలా ఉంటుందో చెప్పండి భయంకరమైన దుర్గంధం ఇటువంటి దుర్గంధానికి ఈ వ్యక్తి ఏమైపోతాడు మంచి వ్యక్తి ఏమైపోతాడు చెప్పండి కొంచెంసేపు మనకి ఫ్రిజ్లో స్మెల్ వచ్చిందనుకోండి ఎలా ఉంటుంది అర్జెంటుగా ఫ్రిజ్ ఏం చేయాలి చెప్పండి శుభ్రం చేయాలి అవునా కదా ఇప్పుడు దుర్వాసన కొట్టే ఆ శవాన్ని ఇతను భుజానికి వేసి కట్టేస్తే ఆ దేశం శిక్ష అదే ఇంకా అతను చేసిన పాపానికి ఆ శవాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారటండి అతను భుజానికి వేసి కట్టేస్తారు ఆ దుర్వాసనకి తట్టుకోలేక ఆ వ్యక్తి ఏమైపోతాడు చెప్పండి ఏమైపోతాడు అతను కూడా చచ్చిపోతాడు అతను కూడా చచ్చిపోతాడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క ఇస్రాయులు చేసే పాపములు కూడా అటువంటివి ఇస్రాయళ్లు కూడా అదే మాట అదే పని చేస్తున్నారు వస్త్రపు చెంగులో ఆ యొక్క మాంసం మూట కట్టుకుని వారు హోమములు అర్పిస్తే ఏమైనా ఉపయోగం ఉందా అది అపవిత్రము కాదా అవునా అని అడుగుతుంటే హగ్గయి యాజకులు అంటున్నారు కదా అది అపవిత్రమగును ఏమంటున్నారు చెప్పండి అపవిత్రమగునరి పద్నాలుగు వచ్చిన అప్పుడు హగ్గయ్యి వారికి ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిన ఈ ప్రజలను ఈ జనులను నా దృష్టికి అలాగుననే ఉన్నారు వారు చేయు క్రియలన్నీయు వారు అర్పించుచున్నవన్నీయు నా దృష్టికి అపవిత్రములు ఇదే వాక్ ఏమంటున్నారు చెప్పండి అమ్మ ఇస్రాలు చేస్తున్నవన్నీ కూడా అపవిత్రములుగానే ఉన్నవి వారు కూడా ఇదే పని చేస్తున్నారు కనుక వారు చేయవన్నీ కూడా అపవిత్రములుగా ఉన్నవి అంతటితో వారందరికీ కూడా ఏమొచ్చిందటండి అగ్గే ప్రవచనాలకు హగ్గే చెప్పిన విషయాలకు వారులు ఏమొచ్చింది చెప్పండి మార్పు వచ్చింది ఏమొచ్చింది చెప్పండి మార్పు వచ్చింది మార్పు వచ్చి ఏం చేశారో ఒకసారి చూద్దాం అగ్గి గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండవ చిన్న చూద్దాం శైల్దేలు కుమారుడైన జరుబాబేలు యహో జాదాకు కుమారుడైన ప్రధాన యాజకుడుకు యహోష్వాయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యహోవా ప్రవక్త అయిన హగ్గే పంపించి తెలియజేసిన వార్త విని యందు భయభక్తులు ఉంచిరి ఏం చేశారు చెప్పండి వీరు హగ్గై చెప్పిన మాటలకు ఇస్రాయేలీలు అలాగనే వారి జరుబాబేలు అనగా వారు అధికారులు యాజకులు యహోషవా యాజకులు వీరందరూ కూడా యహోవా మాటకు ఏమయ్యారటండి అగ్గయ్య ప్రవచనాలకు పంపించి తెలియజేసిన వార్త విని యహోవా ఎందు వారు భయభక్తులు ఉంచిరి దేవునికి ఏమైపోయారు చెప్పండి భయభక్తులుగా ఉన్నారు భయభక్తులుగా ఉంటే దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చారు పదమూడు రోజులను చూడండి అప్పుడు యహోవా దూత అగ్గయి యహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా నేను మీకు చెప్పండి అమ్మ గట్టిగా చెప్పండి నేను మీకు తోడై ఉన్నాను తోడుగా ఉన్నాను దేవుడిచ్చిన వాగ్దానం ఎప్పుడు దేవుడిచ్చారు ఈ వాగ్దానాన్ని అమ్మ ఎప్పుడు దేవుడిచ్చారు అంటే దేవుని పట్ల వారు ఎలా ఉన్నారు చెప్పండి లోపడ్డారు కనుక దేవునికి లోపడగా దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే నేను మీకు తోడుగా ఉంటాను ఏమన్నారు చెప్పండి తోడుగా ఉంటాను ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరెవరు మార్పు చెందారట అండి అమ్మ ఎవరెవరు మార్పు చెందారు జరుబాబేలు అంటే ఎవరు అమ్మ ఆ బబులోను రాజు బబులోను దేశం యొక్క రాజు అలాగునే యాజకులు అందరూ కూడా ఏమయ్యారు చెప్పండి దేవుని వైపు తిరిగి దేవునికి లోపడ్డారు ఇక్కడ మనం గమనించినట్లయితే దేవునికి లోపడ్డారు లోపడినప్పుడు వారి విషయంలో దేవుడు చెప్తున్న మాట మరొకసారి చూద్దామండి దేవుడు చెప్తున్న మాట ఎనిమిదో వచ్చిన పర్వతములకి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించినేడలా దాని అందు నేను సంతోషించి నన్ను గనపరుచుకుందునని యహోవా సెలవిచ్చుచున్నాడు దేవుడికి వీరందరూ ఏమయ్యారు చెప్పండి లోపడ్డారు లోబడినప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే నేను మీకు ఏమన్నారు చెప్పండి తోడగా ఉంటాను అన్నారు తోడుగా ఉంటాను అని దేవుని యొక్క ఆశను వ్యక్తం చేశారు ఏం చెప్పండి అమ్మ ఆశ అమ్మ ఏంటి ఆశ చూడండి ఏదో వచ్చును చదవండి అమ్మ పర్వతములకి బ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడలా ఏం చేయాలటండి మీ మందిరం కట్టుబడిపోయిందా కట్టుబడి అవ్వలేదా అమ్మ మందిరం కట్టుబడి అయిపోయిందా అవ్వలేదా బ్రహ్మాండమైన మందిరం ఉందండి మీకు స్థిరమైన మందిరం కావాలి ఇప్పుడు దేవుడు ఏమంటున్నారు కొండ ఎక్కటండి మా రాణుని కట్ చేసాంటండి మోసుకుని వచ్చి ఏం చేయాలటండి మందిరం కడతారా ఎంతమంది కడతారు చెప్పండి అమ్మ ఎంతమంది కడతారు రానులు మోసుకొచ్చి రాళ్ళను మోసుకొచ్చి ఎవరైనా మోస్తారా ఒకవేళ మొయ్యాలని ఉత్సాహం వచ్చినా ఒక పూట ఒక గంట అంతకన్నా ఇంకా చేయగలం అండి మనం కానీ దేవుడు ఏమంటున్నారు మీరు కష్టపడి పని చేస్తే నేనేం చేస్తానంటున్నారు సంతోషిస్తారట అండి మనం సంతోషించే కార్యాలు దేవుని కోసం ఏమైనా చేశామా సంతోషించే కార్యాలు దేవుని కోసం ఏమైనా చేశామా ఇప్పుడు మనం దేవుని కోసం మనం కష్టపడాలంటే ఇప్పుడు మానులు ఎక్కడైతే వేస్తామో కొండలు ఎక్కుతాము ఇప్పుడు చెప్పండమ్మా జా సాధ్యం కాదు కదా అయితే మీకు సులభమైన సులువైన మాట చెప్తాను నేను అవునా ఇప్పుడు నేనేమన్నాను మందిరానికి బదులుగా మనల్ని పెట్టుకోమన్నాను కదా మందిరానికి బదులుగా మనల్ని పెట్టుకోమన్నాను ఇప్పుడు బాహ్యంగా కనబడేది దేవుని మందిరం బాహ్యంగా కనబడేది ఏం చెప్పండి అమ్మా దేవుని మందిరం ఇప్పుడు అంతరంగంగా కనబడేది మన హృదయం అంతరంగంగా కనబడే మందిరం ఏంటి చెప్పండి మన హృదయం ఇక్కడ మనం గమనించినట్లయితే మన కష్టార్జితంలోంచి ఏం చేయాలి చెప్పండి ఓ ప్రక్కన పెడుతూ ఉండాలి ఒక ప్రక్కన పెడుతూ ఉండాలి ఒక సోదరి చెప్పింది నాతోటి తన భర్త మార్పు చెందలేదు అయితే తన భర్త ఎప్పుడు ఏ డబ్బులు అడిగినా సరే కోప్పడేవాడట ఎందుకు అని అడిగేవాడట ఆలోచించింది ఒక అంటుంది ఏమనంటే అమ్మ నాకు ఖర్చు కోసం ఇచ్చిన డబ్బుల్లో తీసాను తీసానమ్మా అంది ఏంటండి ఇంటి ఖర్చుల కోసం భార్యలకు భర్తలు ఇస్తారు కదా ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బులు ఏం చేసిందటండి తీసిందట అండి అలా తీయటం ప్రారంభించాక దేవుడు తనకి ఎంత కావాలంటే అంత దేవుడు ఏం చేశారటండి ఇవ్వటం ప్రారంభించారటండి తన భర్త అసలు ఎందుకు దేనికి అడుగుతున్నావు అని అడగట్లేదట అండి రెండోది పండగ వస్తుంది కదా తీసుకో నీ పండగకి కానుకలు వేసుకుంటావు కదా తీసుకో అంటున్నాడట అండి ఎంత సంతోషం ఎంత ఆశీర్వాదం అదే కాకుండా ఆమె అంటుంది మా ఇంట్లో ఏ ఖర్చు వచ్చినా సరే మాకు ఎటువంటి లోటు లేకుండా దేవుడు సహాయం చేస్తున్నారు ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే మనం కష్టపడి పని చేస్తే దేవునికి ఏంటంటే అండి సంతోషం అంటే మన కష్టార్జుతంలో నుంచి ఏం చేయాలి ఒక ప్రక్కన పెడుతూ ఉండాలి ఎంతమంది చూస్తారమ్మా రెండు రకాలుగా మనం ఏం చేయాలి చెప్పండి కష్టపడాలి అర్థమైందండి ఇప్పుడు రెండు రకాలుగా బాహ్యముగా కనబడుతున్న బాహ్యంగా కనబడుతున్న మందిరం కోసం మన కష్టార్జితంలోంచి ఏం చేయాలి చెప్పండి నెల కొంత పక్కన పెట్టాలి మన అంతరంగంలో ఉన్న మన దేహము మన ఆత్మ పరిశుద్ధంగా ఉండటానికి మనకు లోకములో ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నిటిని ఏం చేయాలి చెప్పండి ఎదుర్కొనాలి ఎదుర్కొన్నప్పుడు మనం పరిశుద్ధంగా తీర్చిదిద్దపడతాం దేవుడు ఏం చేస్తారు చెప్పండి సంతోషిస్తారు సంతోషిస్తారు ఇంకా మనం గమనించినట్లయితే పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో చూద్దాం మొదటి యహోవా యూదా దేశపు అధికారి శయల్ కుమారుడైన జరుబాబేలు యొక్క మనస్సును ప్రధాన యాజకుడుగు యహోజాదాకు కుమారుడైన యహోష్వా మనస్సును శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా వారు కూడు వచ్చి రాజైన దర్యావేష యొక్క ఏలుబడి ఎందు రెండవ సంవత్సరమున ఆరవ నెల ఇరవై నాలుగు తినమన సైన్యములకు అధిపతి తమ దేవుని మందిరము పనిని ఏం చేశారటండి అందరి గట్టిగా చెప్పండి ఏం చేశారమ్మా మొదలు పెట్టారు ఏం చేశారు చెప్పండి ఎందుకు మొదలు పెట్టారు మొదలు పెట్టడానికి గల కారణం మరలా వెనక్కి వెళ్దాం మొదలు పెట్టడానికి గల కారణం ఏమిటంటే ఇస్రాయేలీలు ఎవరికి లోపడ్డారు దేవునికి లోపడ్డారు దేవునికి లోపడ్డారు కనుక ఆ యొక్క బబులోను రాజు యాజకులు పెద్దలు ప్రవక్తలు వారందరూ ఎవరి వైపుకొచ్చారు ఎవరు మనసు కరిగింది ఎందుకు కరిగింది అంటే ఇస్రాయలీలందరూ కూడా దేవునికి ఏమయ్యారు చెప్పండి దేవుని ఆశ్చర్య కీర్తనలు అరవై ఆరు అయితే నిన్ను స్వస్థపరచు ఎ నిర్గమ పదిహేను ఇరవై ఆరు దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ స్వస్థత కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు గణపవరం గ్రామంలో డిగ్రీ కాలేజ్ ఎదుట ఉన్న బైబిల్ మిషన్ మందిరంలో స్వస్థత ప్రార్థనలు చేయబడుచున్నది ఈ ప్రార్థనల ద్వారా వేలాది రోగులు బాగుపడుచున్నారు సంతానము లేని వారికి కలుగుతున్నది క్యాన్సర్ పక్షవాతం క్షయ ఉబ్బసం కుష్టు బీపీ షుగర్ కడుపు నొప్పి పోలియో మెదడువాపు మొదలగు రోగములతో బాధపడుతున్న రోగులు స్వస్థత పొందుతున్నారు గ్రొడ్డి చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు చెవిటివారు వారు విలుచున్నారు స్త్రీలకు కలిగిన ప్రత్యేక వ్యాధులను దేవుడు బాగు చేయుచున్నారు విశ్వాసము ఉంచట మీ పని ప్రార్థించుట మా పని స్వస్థపరచుట దేవుని పని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాం ఈ స్వస్థత కార్యక్రమములు జరిగించుట కార్టినల్ రెవరెండ్ డాక్టర్ ఏ జాన్ అయ్య స్వస్థత వరము కలిగిన దైవజనులు బిషప్ రెవరెండ్ డాక్టర్ ఏ చార్లే జాన్ ఫిన్నీ గారు వ్యవస్థాపకులు స్వస్థత శాల గణపవరం ప్రతి నెల మొదటి శుక్రవారం వచ్చిన వారందరికీ స్వస్థత భోజనములు సిద్ధపరచబడును సుభార్త దండయాత్ర జరుగును అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించారు